హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఇలా రోజ్ బీడ్స్ అండి, ఇలా ఉంటాయి. ఓకే కదా, ఇలా ఉంటాయి రోజ్ బీడ్స్ వచ్చి. వాటి తర్వాత మనము టాజల్స్ తీసుకుందాము. శారీలో కలిసే కలర్స్ టాజల్స్ తీసుకోండి. దాని తర్వాత రింగ్స్ కావాలండి. రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, ఈ రింగ్స్ అన్నమాట. మనం ఈ వీటికి హోల్ ఉండదు, నీడిల్స్లో కుచ్చుకునేవి కావు. ఓకేనా, ఇవి టాజల్ లోపల పెట్టేసి చేస్తుంటాము వీటితోటి మనము. ఇవి తీసుకున్నాను. అలాగే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకోండి. ఇలా టై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రోజ్ బీడ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఒక రోజ్ బీడ్ తీసుకొని దాని తర్వాత టాజల్ తీసుకోండి. టాజల్ తీసుకొని కట్టుకున్న తర్వాత మనము సెకండ్ టైం వచ్చేసి రింగ్స్ తీసుకోవాలి. తీసుకొని 2 రింగ్స్ తీసుకొని మళ్ళీ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకొని ఇవి పక్క పక్కనే ఉండేటట్టుగా, గ్యాప్ లేకోకుండా ఇలా దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా, దగ్గర దగ్గరగా రాలేదనుకోండి తీసి మళ్ళీ కొంచెం గ్యాప్ తోటైతే కుచ్చేసేయండి, సరిపోతుంది. మరి పైకి కాకుండా ఇప్పుడు ఒక టాజల్ తీసుకోండి. తర్వాత మళ్ళీ రోజ్ బీడ్ తీసుకోండి. దీనికి ఇలా పైకి కుచ్చేసి ఇదే బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ 2 రింగ్స్ తీసుకోవాలి. తర్వాత బీడ్ తీసుకోవాలి. దీన్ని కూడా అంతే అండి, పైకి ఇలా కుచ్చేసి ఇలా కిందకి తీసేసేయాలి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్, ఒక బీడు. ఈ ఫ్లవర్ బీడ మనకి హెవీ అయిపోతుంది కాబట్టి మనం ఇంకా ఏమీ యూజ్ చేయనక్కర్లేదు. ఈ మధ్యలో రింగ్స్ పెట్టుకోకుండా అయినా సరే చేసేసుకోవచ్చు, కానీ పెడితే బాగుంటుంది, అంతే, ఏం లేదు. ఇలా అయితే వచ్చేస్తుందండి మనకి డిజైన్, చాలా బాగుంటుంది. ఈ రింగ్స్ పెట్టడం వల్ల డిజైన్ ఇంకా మంచి లుక్ తోటి బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా మీరే,
ఓకేనా? ఇప్పుడు మనం ముడి ఎలా వేసుకోవాలో చూద్దాము. ఓకేనా? చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే కొంతమంది అడిగారు కూడా. మళ్ళీ మనం స్టార్టింగ్ అయితే చూపించాం, కానీ ఐ మీన్ ఎప్పుడైనా సరే వీడియోస్లోనే మనకి ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేస్తాను కదా, అప్పుడు స్టార్టింగ్ అయితే చూపించాను, కానీ ఇప్పుడు ఎండింగ్ వచ్చేసి ఇక్కడనే చేసేసుకోవచ్చు అండి. ఇగో ఇక్కడ బీడుకి ముడేసేసి దీని లోపలికి తీసి అయినా మనము ఎండింగ్ ఇచ్చుకోవచ్చు. అలా కాకపోయినా సరే ఇలా కిందకు తీసుకొని ఇక్కడైనా సరే ముడేసుకోవచ్చు, అది ఎలా అయినా సరే ఓకే అవుతుంది. ఓకేనా? మీకు ఇంకా కొంచెం థ్రెడ్ ఎక్కువగా ఉందనుకోండి, ఇలా రింగ్ లోపల నుంచి ఇలా వెనక్కి వచ్చేసి ఈ ఫ్లవర్ బీడ్ దగ్గరికి రండి పైకి. ఓకేనా? వచ్చిన తర్వాత మనకు ఇది ఇటు పక్కకి డిజైన్ మనం ఇంకా కుట్టాలి కదా, ఇది ఇటు పక్కకి వెళ్ళకూడదు, స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని ఆ మిగిలిన దారంనే మనం ఇక్కడ ముడేసేసుకోవాలన్నమాట. ఓకేనా? అలా అయితే మనకి నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకోవడానికి ఏ ముడి అడ్డం రాదు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ముడి అడ్డం వచ్చి కూడా మనకి కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. అలా అడ్డం రాకుండా ఇంకా అంటే ఇక్కడే లావుగా కనిపించకుండా ఇలా ఈజీగా నీట్గా అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇలా చేసేసుకుంటే మళ్ళీ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు, అంతే కదా? ఓకేనా? మరి ఇవాళకి డిజైన్ అయితే ఇంతే అండి. మీకు కావాలంటే నేను మీకు ఇక్కడ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. కాటన్ థ్రెడ్ మళ్ళీ 8 లైన్స్ తీసుకొని ఇక్కడ శారీకి కింద నుంచి ఇలా కుచ్చేసి ఇక్కడ మీరు ఒక లాక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదే బీడ్ లోపల నుంచి నీడిలు కిందకు తీసేసి టాజిల్ తీసుకొని ఫ్లవర్ బీడ్ తీసుకొని కంటిన్యూ చేసేసుకోవడమే. ఇంకా ఇదిగో ఏమన్నా తేడా వచ్చిందా? మనకి ఏమీ రాదన్నమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా అదే లైన్లో వచ్చేస్తూ ఉంటుంది, మనకి నీట్గా కూడా ఉంటుంది డిజైన్. ఇలా షైనింగ్ గోల్డ్ వచ్చినప్పుడు అండి ఈ బీడ్స్ వాడుకుంటే బెటరు. అంటే ఇవంటే రోజ్ బీడ్స్ అనే కాదు, ఇలా షైన్ అయ్యే గోల్డ్స్ అన్నమాట. మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము షైనింగ్ గోల్డ్ ఉన్నప్పుడు ఇవే వాడుకోవాలి, లేదంటే డల్గా వచ్చినప్పుడు ఇవి యూజ్ చేసుకోవద్దు అనేసి మాట్లాడుకుంటూ ఉంటాం మనం. రెగ్యులర్గా నా వీడియో చూసి స్కిప్ చేయకోకుండా వినే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఎందుకు చెప్తాను. ఈ బీడ్స్ వచ్చేసి మనకి ఈ గోల్డ్లోనే మంచిగా సెట్ అవుతాయి, కలుస్తాయి అన్నమాట, చీరకు తగ్గట్టుగా లుక్ బాగా వస్తుంది అన్నమాట. అంటే ఎవరైనా సరే లుక్ బాగుంటేనే కదా కలర్ మ్యాచ్, కలర్ కాంబినేషన్ ఒకటి చీరకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉందా లేదా అనేది చూసుకుంటారు కదా, అక్కడే వస్తుందన్నమాట తేడా. అది చూసుకొని డిజైన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు చేసేటప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు అయితే మాత్రానికి గమనించండి, అంతే తెలిసిపోతుంటుంది మీకు కూడా.
సరే. ఇంతే, ఇంకా డిజైన్ అయితే నేను మీకు డిజైన్ చూపించేస్తాను. ఇగో ఇలా ఉంటుందండి మనకి శారీ వచ్చేసి, ఇది డిజైన్ వచ్చేసి ఇగో ఇలా చేసేసాను. ఓకేనా? మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డిజైన్ అయితే ఇది ఇంకా. ఓకేనా? చాలా బాగుంటుంది. ఈ రింగ్స్ యాడ్ చేసిన తర్వాత అయితే మంచిగా వచ్చింది. ఈ రింగ్స్ యూజ్ చేయకోకుండా మధ్యలో లీవ్స్ పెట్టైనా సరే మీరు చేసుకోవచ్చు. ఈ రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తుంది ఏ శారీకైనా సరే. కాకపోతే శారీకి వచ్చి గోల్డ్ మనకి ఇలా బాగా షైన్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఈ పట్టు చీరలకు వచ్చేసి గోల్డ్ అనేది ఇలా మెరుస్తూ ఉంటుంది, చూసారు కదా? ఇలా ఉన్న దానికైతే మనకి ఈ డిజైన్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఓకేనా? మరి మామూలుగా అయితే ఈ బనారస్ గోల్డ్కి లేకపోతే ఇంకొన్ని లైట్ కలర్ శారీస్ వస్తుంటాయి అలాంటి వాటికైతే సెట్ అవ్వవు. మీరు పట్టు ఒకసారి చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా షైనింగ్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ బీడ్స్ బయటికి తీస్తాను, లేదనంటే అంత ఈజీగా ఇవి చెయ్యను నేను. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.